హాయ్ హలో వెల్కమ్ టు జయస్వరాజ్య టీవీ ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ మ్యాచ్ నెంబర్ ఎయిట్ గురించి మాట్లాడుకుందాం మ్యాచ్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ సెమ్ఐ ఉండబోతుంది అది కూడా మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది లాస్ట్ టైం ముంబై చూస్తే జీటీ పైన ఓడిపోయింది ఇటు ఎస్ఆర్హెచ్ చూస్తే కేకేఆర్ పైన ఓడిపోయింది కాకపోతే ఏంటంటే రెండు మంచి ఫైట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్లో తీసుకుంటే లాస్ట్ క్లాస్ అని ఎలాంటి నాక్ ఆడాడో అందరం చూసాము ఆ బ్యాటింగ్ అనేది అంత అగ్రెసివ్గా లాస్ట్లో వచ్చింది మధ్యలో ఏదైతుందో అది కొంచెం ఫ్లాప్ అయిపోయింది అదే ఇటు ముంబై చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఓపెనింగ్ బాగా వచ్చింది కానీ డెత్లో ఏదైతే ఉందో బ్యాటింగ్ అది వాళ్ళకి ఫ్లాప్ అయింది కాకపోతే బౌలర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు చూసుకుంటే మనకి ఎస్ఆర్హెచ్ టీమ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎందుకంటే కొత్త క్యాప్టెన్ ప్యాట్ కమింగ్స్ చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు అదే ఇటు ఎంఐలో చూసుకుంటే ఏంటంటే ఆ క్యాప్టెన్సీలో కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతున్నాయే అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు విజువల్స్ కూడా చూస్తూనే ఉన్నాం మనం వైరల్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే టీం ఎలా పెర్ఫామ్ చేస్తుందని చెప్పేసి లాస్ట్కి అదే ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు కెప్టెన్ అయితే ఏదైతే ఉన్నాడో అతని థింకింగ్ ఒకటే ఉంటుంది మ్యాచ్ గెలవాలని చెప్పేసి ఎవరు ఆడినాడకపోయినా కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సీనియర్ జూనియర్ అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొంచెం అలా అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నారు కాకపోతే అవన్నీ ఏం ఇంపాక్ట్ కలగవు ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నారంటే ఏంటంటే ఒక ప్లేయర్ లెక్కనే ఆడాలి అదే క్యాప్టెన్సీ ఉంటేనే ఆడతారు లేదు అంటే కాదు ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్సీ లేకపోవడం వల్ల ఇంకా ఏంటంటే ప్లేయర్కి ఫ్రీడమ్ అనేది ఎక్కువ అవుతుంది క్యాప్టెన్సీ బాధ్యత ఏదైతే తగ్గిన తర్వాత ఫ్రీడమ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కూడా చూసుకుంటున్నాము ఆర్సీబీలో ఉన్నప్పుడు క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత బ్యాటింగ్ ఎలా ఉంది కెప్టెన్ ఉన్నప్పుడు ఎలా ఆడాడు అదే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఇప్పుడు క్యాప్టెన్సీ లేకపోవడం వల్ల ఇంకా ఫ్రీగా ఆడే అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చేసేసరికి లాస్ట్ టైం చూసాము త్రిపాఠి కానివ్వండి సమాధ్ కానీయండి వీళ్ళేంటంటే అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదు అందుకే టీం కొంచెం లాస్ట్కి ట్రబుల్ అయింది అదే ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఆ నాక్ అనేది వచ్చి ఉంటే లాస్ట్కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే క్లాస్ అండ్ మాత్రం ఇట్లాంటి ప్లేయర్స్ బిగ్ బిగ్ హిట్లు కొట్టే ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఏంటంటే స్టార్ట్ అనేది అందించారనుకోండి ఇప్పుడు ఫైనల్స్లో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఓవర్స్లో వాళ్ళు పెద్ద పెద్ద సిక్స్లు కొట్టి ఎక్కువ చే ఎక్కువ రన్స్ ఉన్నా కానీ చేసి చేసే సత్తా ఉంది వీళ్ళకి ఇప్పుడు అటు ముంబైలో చూసుకుంటే ఓపెనింగ్ ఇషాన్ కిషన్ కానివ్వండి అండి రోహిత్ శర్మ కానివ్వండి వీళ్ళు ఏంటంటే ఫ్లయింగ్ స్టార్ట్ అందిస్తున్నారు టీంకి మిడిల్ ఆర్డర్ పైన కొంచెం ఒత్తిడి అనేది తగ్గుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఆడుకుంటున్నారు అదే ఇక్కడ ఓపెనింగ్ అనేది రాకపోవడం వల్ల లాస్ట్లో ఎవరైతే టైలెండర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది బౌలర్స్కి వచ్చేసేసరికి బుమ్రా మొన్న చూసాం ఎలా పర్ఫామ్ చేశాడో కాకపోతే ఏంటంటే ఒక్కళ్ళు ఇద్దరే పర్ఫామ్ చేస్తున్నారు దాంట్లో ఒక టీమ్ ఉన్నప్పుడు బౌలర్స్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూట్ టీంకి ఎలా చేస్తున్నారని చెప్పేసి ఉంటుంది స్కోర్ కానివ్వండి వికెట్స్ కానివ్వండి పెద్ద వెన్యూ కాదు కాబట్టి ఎక్కువ స్కోర్ పోయే అవకాశం ఉంది అదే స్కోర్ని కొంచెం స్లోర్ బాల్స్ వేసేసి కట్టర్స్ వేసేసి మనకి ఉప్పల్ స్టేడియం గురించి తెలిసింది యావరేజ్ వన్ ఎయిటీ పైనే ఉంటుంది ఎందుకంటే అది కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది బ్యాట్ పైన్కి వస్తుంది బాల్ బ్యాట్స్మెన్ కొంచెం ఫ్రీగా ఆడుకుంటాడు షార్ట్స్ అనేవి ఫ్రీగా ఆడుకుంటారు దానివల్ల స్కోర్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది ఆ స్కోర్ని తగ్గియాలంటే ఇప్పుడు బుమ్రా కానివ్వండి ఎట్లా అంటే అంటే డెత్లో యార్కర్స్ నకుల్ బాల్స్ ఈ వేసేసి ఏంటంటే డిసీవ్ చేస్తారు బ్యాట్స్మెన్ని ఇప్పుడు మనం ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఎంత పేస్ వేస్తే అంత పేస్లో వెళ్ళిపోతుంది బాల్ అదే ఇప్పుడు థింక్ చేసేయాలి ఇప్పుడు మనం ఎస్ఆర్ఎస్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కానీయండి భూవి కానీయండి నటరాజన్ కానీ వీళ్ళందరికీ బాగా అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ పిచ్ పైన కొంచెం అవగాహన అనేది ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఏంటంటే ఎక్కువ పేస్ పైన పోరు వాళ్ళు కొంచెం స్వింగ్ చేస్తూ ఉంటారు బోత్ సైడ్స్ భువనేశ్వర్ చూసుకుంటే మొన్న జరిగిన మ్యాచ్లో బాగా పర్ఫార్మ్ చేశాడు ఫస్ట్ టూ ఓవర్స్ కాకపోతే లాస్ట్ టూ ఓవర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎబో ఫార్టీ ఇచ్చాడు ఎందుకంటే రసల్ గురించి మనకు తెలిసిందే ఆ లాస్ట్ మూమెంట్లో ఏదైతే ఉందో అది కొంచెం లోకి వెళ్ళి భువనేశ్వర్ ఏదైతే ఉందో కొంచెం లైన్ అండ్ వేరియేషన్స్ వేయకుండా నార్మల్గా ఫ్రీ ఫ్లోయింగ్ బాల్స్ వేసాడు కాబట్టి అంత స్కోర్ వెళ్ళింది అవే రెక్టిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుని వచ్చారనుకోండి ఎక్కువ స్కోర్ ఏదైతే పోతుందో దాన్ని తగ్గించడానికి ఛాన్సెస్ ఉంది అదే ఇప్పుడు మనం ముంబైలో కూడా చూసుకుంటే ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లేరు కోట్జీ కానివ్వండి వుడ్ కానివ్వండి వీళ్ళు ఇండియన్ పిచ్చెస్లో అంత ఆడలేదు కాబట్టి వాళ్ళకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ మ్యాచ్ అయితే ఏదైతే ఉందో చేజింగ్ చేసే వాళ్ళకే కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం అండర్ ది లైట్స్ బాల్ కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది అని చెప్పేసి ఆర్స్ ఏదైతే ఉందో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మ్యాక్సిమం టు మాక్సిమం బౌలింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ సమ్మద్ కానీయండి ఉమ్రాన్ మాలిక్ కానివ్వండి వీళ్ళు కొంచెం పర్ఫామ్ చేయాలి పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ల్యాక్ ఉంది ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల మేనేజ్మెంట్ కూడా ఎక్కువ బ్యాక్ చేయలేకపోతున్నారు ప్లేయర్స్ని ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తే ఏంటంటే కొంచెం నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీళ్ళ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది టీంకి అందిస్తే ఇంకా బాగుంటుంది టీం కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు నుంచే ఏంటంటే ఆ లేజినెస్ చూపించకుండా ఏంటంటే ఈ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి ఆడితే మన ప్లే ఆఫ్స్కి వచ్చే అవకాశం ఉంది కప్పు కొట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే దాంట్లో ఉన్న ప్లేయర్స్ అలా ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ని బయటకు తీసుకురాగలిగితే మనం గ్యారంటీగా కప్పు కొట్టే అవకాశం ఉంది అదే ఇటు ముంబైలో చూసుకుంటే కూడా వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ వాళ్ళ టీం కూడా చిన్నదేం కాదు కాకపోతే ఏంటంటే కొత్త ప్లేయర్స్ వచ్చారు కదా కొంచెం మేనేజ్మెంట్కి కొంచెం డిఫికల్ట్గా కాబోతుంది ఆ బౌలింగ్ లైనప్ అనేది కరెక్ట్గా లేదు దాన్ని ఏమన్నా ఈరోజు సరి చేసుకొని వస్తారా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు మా ప్రిడిక్షన్ ఏంటంటే మాక్సిమం టు మాక్సిమం టాస్ గెలిచి ఎవరైతే బౌలింగ్ తీసుకొని చేజింగ్ చేస్తారో ఆ టీమే గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మా లో తెలిసింది మా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని చేజింగ్ చేస్తారో నా లో తెలిసింది ఏంటంటే ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని చేజింగ్ చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి నా లో తెలిసింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జయస్వరాజ టీవీ